నమస్కారం స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు హైదరాబాద్ ప్రగతిని కనిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది చిన్న మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ ఆదిలాబాద్ లో పత్తి విత్తనాల కోసం మళ్ళీ రైతుల ఆందోళన అన్నదాతల రాస్తారోకు స్తంభించిన రాకపోకలు కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు అప్రమత్తంగా ఉండాలన్న కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజార్టీ వస్తుందన్న కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో నలభై ఎనిమిది గంటల్లోనే తేలుస్తామని స్పష్టీకరణ అగ్నిబాన్ పేరుతో రాకెట్ ను ప్రయోగించిన అగ్నికుల్ కాస్మోస్ సంస్థ ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లిందని ఎసో ప్రకటన రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు రాష్ట్ర అధికారిక గీతం కొత్త చిహ్నం విడుదల చేసేందుకు సర్కారు సన్నాహాలు ముమ్మరం చేసింది ఈ మేరకు జయ జయ హే తెలంగాణ స్వరాలకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు పదమూడున్నర నిమిషాల నిడివి గల పూర్తి గీతంతో పాటు రెండున్నర నిమిషాలతో మరో పాటను రూపొందిస్తున్నారు రాష్ట్ర అధికారిక చిహ్నంపై ఈ సాయంత్రం వివిధ పార్టీలతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమాపేశం నిర్వహించనున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూత లూగించిన అంద్యశ్రీ గీతం జయ జై హే తెలంగాణను రాష్ట్ర అధికార గీతంగా ప్రకటించనున్నట్లు సర్కార్ ఇప్పటికే ప్రకటించింది ఇందులో పూర్తి గీతాన్ని పదమూడున్నర నిమిషాల నిడివితో రూపొందించారు రాష్ట్ర అధికారిక కార్యక్రమాలు జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆలపించేందుకు వీలుగా రెండున్నర నిమిషాల నిడివితో మరో గీతాన్ని రూపొందిస్తున్నారు ప్రధాన గీతం ప్రాధాన్యత తగ్గకుండా అంద్యశ్రీ దీన్ని తీర్చిదిద్దారు ఈ రెండు గీతాలకు కీరవాణి స్వరాలను సమకూరుస్తున్నారు ఇటీవల కేరవాణి స్టూడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు గీతాలకు సంబంధించి పలు స్వరాలను విన్నారు వాటిలో కొన్నింటికి తుది మెరుగులు దిద్దాలన్న సీఎం సూచనల మేరకు మార్పులు చేర్పులు చేశారు బుధవారం జూబ్లీ హిల్స్ లోని తన కేరవాణి అందశ్రీలతో సీఎం భేటీ అయ్యారు కేరవాణి బృందంలోని వారు వినిపించిన తుది స్వరాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతృప్తి వ్యక్తం చేశారు జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున వీటిని అధికారికంగా విడుదల చేయనున్నారు అంతకంటే ముందు ఈ గీతాలను స్వరాలను మంత్రి వర్గ సహచరులకు కూడా వినిపించి అనంతరం ప్రజా బాహుల్యంలోకి విడుదల చేయాలని నిర్ణయించారు రాష్ట్ర అధికారిక చిహ్నం తుది రూపుపై తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు చిహ్నంలో మార్పులు చేర్పులపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో చర్చించారు ప్రస్తుతం అమల్లో ఉన్న చిహ్నంలో రాచరికపు గుర్తులున్నాయని వాటిని తొలగించాలని ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది ప్రజలు ప్రజా జీవితం ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమ స్పూర్తి అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తున్నారు వాటిని మంత్రివర్గ సహచరులకు పార్టీ ఎమ్మెల్యేలు తదితరులకు చూపించి వారి సలహాల మేరకు తుది రూపు ఇవ్వాలని రేవంత్ నిర్ణయించారు దీనిపై ఈ సాయంత్రం సీఎం అధ్యక్షతన సచివాలయంలో వివిధ పార్టీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు ఈ చిహ్నాన్ని కూడా జూన్ రెండున ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన భవనాల విషయంలో త్వరలో స్పష్టత రానుంది జూన్ రెండో తేదీతో ఉమ్మడి రాజధానిగా పదేళ్ల కాలం పూర్తవుతుంది భవనాలను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులను ఆదేశించారు అయితే ప్రస్తుతం తమకు కేటాయించిన భవనాలను మరికొంతకాలం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కోరింది ఆంధ్రప్రదేశ్ వినతిపై సీఎం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా భవనాల భవితవ్యం తేలనుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై జూన్ రెండో తేదీతో పదేళ్లు పూర్తవుతుంది విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ నగరం పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా అక్కడకు తరలిన తర్వాత హైదరాబాద్లో ఆ రాష్ట్ర అవసరాల కోసం కొన్ని భవనాల్ని కేటాయించారు రాజ్భవన్ రోడ్డులో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం లక్డీకాపూల్లో పోలీసు విభాగానికి చెందిన సీఐడి భవనంతో పాటు ఆదర్శనగర్లోని హెర్మిటేజ్ కాంప్లెక్స్ ను ఏపీ అవసరాల కోసం కేటాయించారు ఇప్పటి ఆ భవనాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి ఆ రాష్ట్ర కార్యకలాపాల కోసం వాటిని వినియోగిస్తున్నారు మంత్రులు ఇతరులు అధికారులు ఇతరత్రా అవసరాల కోసం వాడుతున్నారు జూన్ రెండో తేదీతో పదేళ్ల కాలం పూర్తవుతున్నందున ఉమ్మడి రాజధాని అన్న అంశం ఉండదు దీంతో ఆ భవనాలన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే అధికారులకు తెలిపారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఆ భవనాల్ని పాటు తమకే కొనసాగించారని తెలంగాణను కోరింది ఈ మేరకు ఏపీ నుంచి గతంలోనే లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి వచ్చింది దానిపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంది హైదరాబాద్ లోని సింగరేణి భవన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ కార్యాలయాన్ని ఇటీవలే కర్నూల్ కు తరలించారు ఏపీ ఆధీనంలో ఉన్న మూడు భవనాల్లో పోలీసు శాఖ తప్ప మిగతా వాటిని పెద్దగా వినియోగించుకోవడం లేదనే చెప్పొచ్చు వాస్తవానికి భవనాల స్వాధీనం సహా విభజన అంశాలపై మంత్రివర్గంలో చర్చించారని సీఎం రేవంత్ రెడ్డి మొదట భావించారు అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో ఉమ్మడి రాజధాని అంశంపై కేబినెట్లో చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు దీంతో ఆ అంశం పెండింగ్లో పడింది ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది లేక్ వ్యూ అతిథి గృహం అవసరం చాలా ఉందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలంటున్నాయి ప్రభుత్వ అతిథులు కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులు హైదరాబాద్ వస్తే ప్రస్తుతం సరైన వసతి లేదని హోటళ్లలో వసతి కల్పించాల్సి వస్తోందని చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దిల్కుష మంజీరా అతిథి గృహాలు ఉన్నప్పటికీ అవి సరిగ్గా లేవని అంటున్నారు లేక్ వ్యూ అతిథి గృహం అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వ అతిథులకు తగ్గట్లుగా ఉంటుందని చెబుతున్నారు విడిదితో పాటు సమావేశాల నిర్వహణ కూడా అనువుగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి రాష్ట ప్రభుత్వ చేతులకు హెర్మిటేజ్ కాంప్లెక్స్ సిఐడి కార్యాలయంలో కూడా వివిధ కార్యాలయాల్ని తరలించుకోవచ్చని చెబుతున్నారు తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు హైదరాబాద్ ప్రగతిని కనిపించకుండా చేస్తున్నారన్న ఆయన రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ మార్పులు చేస్తున్నారని మండిపడ్డారు భారాసా నేతలతో కలిసి హైదరాబాద్ చార్మినార్ను కేటీఆర్ సందర్శించారు చార్మినార్ను తొలగించడమంటే హైదరాబాదీలను విమర్శించడమేనని కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని ప్రజలకు మేలు చేయమని పథకాలు అమలు చేయమని వాగ్దానాలు అంతేగాని వాళ్ళ చార్మినార్ని తొలగిస్తా రాక కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తామంటే ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా లోక్సభ ఎన్నికల్లో రెండంకల స్థానాలు కచ్చితంగా సాధిస్తామని పీసీసీ లెక్కలేసుకుంటోంది క్షేత్రస్థాయి నాయకుల ద్వారా పోలింగ్ సరళిని నిష్ణంగా పరిశీలించిన పీసీసీ అత్యధిక స్థానాల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది కేంద్రంలో భాజపా వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే ప్రచారం కలిసి వచ్చిందని భావిస్తోంది రాష్ట్రంలో కులగరణకు నిర్ణయం వంద రోజుల ప్రభుత్వ పాలన కాంగ్రెస్కు ఓట్లు తెచ్చిపెట్టాయని అంచనా వేసుకుంటోంది అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు సాధించేలా ప్రణాళికతో పనిచేసింది కనీసం పద్నాలుగు స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు పోయింది ఎంఐఎం భాజపా భారాశాలకు ఒక్కో స్థానం చొప్పున మూడు పోయినా మిగిలిన పద్నాలుగు స్థానాలు తమ ఖాతాలో పడతాయన్న ధీమా పీసీసీలో వ్యక్తమవుతోంది ఎంపీ ఎన్నికల్లో భాజపా ప్రభావం ఎక్కువగా కనిపించినప్పటికీ సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్కు ఎక్కువగా మద్దతు లభించినట్లు అంచనా వేస్తోంది బూత్ ఏజెంట్లు క్షేత్రస్థాయి నాయకుల ద్వారా పోలింగ్ సరళిని రాష్ట్ర నాయకత్వం క్షుణ్ణంగా పరిశీలించింది అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల అంచనా వేసుకున్న హస్తం పార్టీ డబుల్ డిజిట్ రావడం ఖాయమనే విశ్వాసంతో ఉంది రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో నల్గొండ ఖమ్మం పెద్దపల్లి మహబూబాబాద్ నాగర్కర్నూల్ వరంగల్ భువనగిరి జహీరాబాద్ ఆదిలాబాద్ సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ల మధ్య గట్టి పోటీ ఉన్నట్లు భావిస్తున్నాయి ఇక్కడ మైనారిటీలు మున్నూరు కాపులతో పాటు బీసీల ఓట్లు కాంగ్రెస్కు అనుకూలంగా పడ్డంతో దానం నాగేందర్ గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ సునీతా మహేందర్ రెడ్డి భారాసా నుంచి లక్ష్మారెడ్డి మధ్య ముక్కొణుపు పోటీ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు మల్కాజ్గిరి పరిధిలో ఉన్న ఆంధ్ర తెలంగాణకు చెందిన ఓటర్లు పోలింగ్ కోసం వారి సొంతళ్లకు వెళ్లడం సైతం సానుకూల అంశంగా కాంగ్రెస్ భావిస్తోంది చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి మధ్య గట్టి పోటీ ఉన్నట్లు హస్తం పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి అయినప్పటికీ తక్కువ మెజారిటీతో బయటపడతామన్న ధీమా మాత్రం కాంగ్రెస్ వర్గీయుల్లో కనిపిస్తోంది మెదక్లో భారాసా భాజపా కాంగ్రెస్ నాయకుల మధ్య త్రికోణ పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది ఇక సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో ఉన్న మహబూబ్ నగర్లో డీకే అరుణపై గెలుపు అంత సులువు కాదన్న భావన వ్యక్తమవుతోంది అయితే కొడంగల్ జడ్చర్ల షాద్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీకి వస్తే గెలుపు సాధ్యమేనని అంచనా వేస్తున్నారు కరీంనగర్ నిజామాబాద్ నియోజకవర్గాలపై కాంగ్రెస్ పార్టీ దాదాపు ఆశలు వదులుకున్నట్లు స్పష్టమవుతోంది నిజామాబాద్ లో తాను గెలిస్తే అది అద్భుతమేనని జీవన్ రెడ్డి సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తోంది మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా శ్రమించినప్పటికీ కరీంనగర్ లోనూ చుక్కెదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది అక్కడ భాజపా నుంచి బండి సంజయ్ బరిలో ఉండడం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనలో జరిగిన జాప్యం వల్ల వెనుకబడినట్లు అంచనా వేస్తున్నారు వారం రోజుల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలు ఎవరిని పార్లమెంటుకు పంపుతాయో వేచి చూడాల్సి ఉంది రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం బడియేడు పిల్లలందరికీ మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా సర్కారు ఏటా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది ప్రస్తుతం వేసవి సెలవులు ఉండడంతో మరో రెండు వారాల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో జూన్ మూడున బడిబాట కార్యక్రమం ప్రారంభం కానుంది రాష్ట వ్యాప్తంగా జూన్ మూడు నుంచి పంతొమ్మిది వరకు చిన్నారుల తల్లిదండ్రులకు విద్యా ఆవశ్యకతను తెలియజేయనున్నారు ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ సామూహిక అక్షరాభ్యాసం బాలికా విద్యా ప్రాముఖ్యత తెలియజేస్తూ చదువుకు దూరమైన పిల్లలను పాఠశాలలకు తీసుకురావడమే లక్ష్యంగా బడిబాట కార్యక్రమాన్ని తలపెట్టారు చదువుకు దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలలకు రప్పించడమే ప్రథమ ఎజెండాగా రూపొందించిన బడిబాట కార్యక్రమం జూన్ మూడును ప్రారంభం కానుంది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేయనున్నారు బడి ఉండి చదువుకు దూరమైన విద్యార్థులను తిరిగి బడుల్లో చేర్చేందుకు సర్కారు షెడ్యూల్ నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను జూన్ మూడు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నట్టు సర్కారు ప్రకటించింది ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కార్యక్రమంలో బడి వయసు పిల్లలు గుర్తించి దగ్గర్లోని పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పాఠశాలలను బలోపేతం చేయనున్నట్లు నిర్ణయించింది ఇందులో కలెక్టర్లు జిల్లా విద్యాశాఖ అధికారులు మండల పరిషత్ అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని పేర్కొంది ఇందులో భాగంగా జూన్ మూడు నుంచి పదకొండు వరకు రోజు ఉదయం ఏడు నుంచి పదకొండు గంటల వరకు విద్యార్థుల నమోదు చేపట్టనున్నారు గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి విద్యార్థుల నమోదుపై చర్చించనున్నారు నాలుగున ఇంటింటికి వెళ్లి బడియుడు పిల్లల్లో విద్యకు దూరమైన వారిని గుర్తించి వారి పేర్లను పాఠశాలలో నమోదు చేయనున్నారు ఇక ఐదు నుంచి పది వరకు ఇంటింటికి వెళ్లి విద్యార్థుల నమోదుతో పాటు అంగన్వాడీలో పిల్లలను గుర్తించి వారిని ప్రాథమిక పాఠశాలలో నమోదు చేయనున్నారు పదకొండున గ్రామ సభ నిర్వహించి బడిబాట లక్ష్యాలపై చర్చిస్తారు పన్నెండున పాఠశాలల పునః ప్రారంభంతో పాఠశాలలను అలంకరించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు పదమూడున ఫౌండేషన్ న్యూమరసీ డేలు నిర్వహించి పద్నాలుగున స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టనున్నారు పదిహేను బాలికా విద్యా దినోత్సవంలో భాగంగా వారిని విద్యావంతులను చేస్తే కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తారు పద్దెనిమిదిన క్లాస్ రూమ్ డిజిటలైజేషన్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమంతో పాటు మొక్కలు నాటిస్తారు ఆ తర్వాత పంతొమ్మిదిన చేపట్టే క్రీడా దినోత్సవంతో బడిబాట కార్యక్రమానికి ముగింపు పలుకున్నారు నీటిపారుదల శాఖలో భారీ ఎత్తున ఇంజనీర్ల రంగం ఒకే ప్రదేశంలో నుంచి పనిచేస్తున్న ఇంజనీర్లను బదిలీ చేయాలని ఆదేశించింది చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారి వివరాలు ఇవ్వాలని పరిపాలనా ఈఎన్సీని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశించారు ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారందరినీ బదిలీ చేయాలని ప్రాధాన్యకర పోస్టుల్లో ఉన్నవారిని అప్రాధాన్య పోస్టులకు మార్చాలని తెలిపారు ఇప్పటి వరకు అంతగా ప్రాధాన్యంలో లేని పోస్టింగ్లో ఉన్నవారిని కీలక పోస్టులకు బదిలీ చేయాలని వెల్లడించారు ఆయా ఇంజనీర్లపై ఏవైనా క్రమశిక్షణాపరమైన కేసులు రిమార్కులు ఉంటే వాటిని కూడా పేర్కొనాలని తెలిపారు ఈ నెలాఖరు వరకు కట్ ఆఫ్ గా తీసుకుని ఐదేళ్లు పూర్తైన వారందరి వివరాలను నిర్ణీత నమూనాలో మంగళవారం లోపు ఇవ్వాలని ఈఎన్సీని రాహుల్ బొజ్జా ఆదేశించారు గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు అందించి సాగును సస్యశామలం చేయడమే లక్ష్యంగా సాగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులు మళ్లీ గాడిన పడుతున్నాయి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో పనుల్లో వేగం పుంజుకుంది అయితే తమ జీవనాధారమైన విలువైన భూములు కోల్పోతున్నా పరిహారం చెల్లింపులో ఎలాంటి స్పష్టత లేకుండానే పనులు చేపడుతున్నారంటూ భూ నిర్వాస రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాలోని పంటల సాగుకు నీళ్లందించాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టు పనులు చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం నుంచి ప్రారంభమైన ప్రధాన కాలువల పనులు చాలా వరకు పూర్తయ్యాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిజైన్లో కొంత మార్పులు చేసి సాగర్ ఆయికట్టుకు పాలేరు నుంచి కాకుండా మధ్యలోనే ప్రత్యేకంగా అనుసంధాన కాలువ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇందుకోసం వంద కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులు చేపట్టింది జూలూరుపాడు మండలం వినోభానగర్ వద్ద సీతారామ ప్రధాన కాలువ నుంచి ఏన్కూరు సమీపంలో ఎన్ఎస్పీ సాగర్ కాలువ వరకు కాలువ తవ్వకానికి ప్రతిపాదన చేశారు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సారించి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఉండడం స్వయంగా కాలువల నిర్మాణం పనులు పరిశీలించి దిశానిర్దేశం చేస్తూ ఉండడంతో పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి నా పొలం రెండు ఎకరాలు సుమారు పోతుంది దాని కింద మాకు ఆయి కట్టు కింద మాకు ఎకరానికి ఎంత ప్రాసెస్ ఏం చెప్పలేదు మాకు కానీ వాళ్ళు వచ్చేసి మేము తీసేస్తాం తర్వాత చదువుతామని చదువుతున్నారు మేము ముందు ప్యాకేజ్ చెప్పిన తర్వాత కాలు మొదలు పెట్టమని మేము చెబుతున్నాం దాని మీద డిస్కషన్ జరుగుతుంది కాలువాల దాని దానివల్ల కాలువ కొద్ది ప్రస్తుతానికి ఆపై డిమాండ్ చేస్తున్నాం ఆఫీసర్స్ కానీ మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మాకు ఇచ్చే నష్టపరిహారం ఎంత ఇస్తాము అని చెప్పకుండా వచ్చేసి కలవాట్లో అయన్ని కట్టుకుంటా ఉన్నారు పొలాల్లో ఇచ్చేస్తామని చెబుతున్నారు పొలాలు ఏమని అడుగుతున్నారు లేదండి నష్టపరిహారం ఎంత ఇస్తారు ఒకసారి మాకు చెప్పండి దాని తర్వాత మా డిమాండ్ ఏదో మేము చదువుతా ఉన్నాము అయితే కొంతమంది రైతులేమో ఏనుకూరు దగ్గరలో ఉన్న రైతులేమో మరి వాళ్ళు ఎట్లా కమిట్మెంట్ అయ్యారో ఆ దాన్ని సగారి కెనాల్ కాడి నుంచి లింక్ లింక్ దగ్గర నుంచి కొంత ల్యాండ్ ఇచ్చారు అటు వర్క్ జరుగుతూ ఉంది మేము ఒకటే కోరుతున్నాము మాకు దానికి ఎంత ప్యాకేజీ ఇస్తారో దాంట్లో పోయిన వాటి అన్నిటికీ వస్తువులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి బోర్లు ఉన్నాయి బోర్వెల్స్ పైప్ లైన్స్ ఉన్నాయి ఫెన్సింగ్లు ఉన్నాయి సీఎం దృష్టికైనా తీసుకెళ్ళి మాకు ఇక్కడ ఉండే ఈ ఆగికట్టు కింద రైతులకి దాని కింద మాకు హాయి కట్టుకు నీళ్ళు కూడా ఒక ఏడు ఎకరాలకు ఎకరాలకి ఇస్తామంటున్నారు అది కూడా మాకు గ్యారెంటీ ఇవ్వాలి నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఎక్కడెక్కడ లిఫ్ట్ కింద లిఫ్ట్లు పెట్టిస్తారో చూపించాలి ఈ పోలాన్ని నమ్ముకొని పొత్తు ఇరవై లక్షల రూపాయల పంట పండుతుంది కరేపాకు తోట ఒక మూడు ఎకరాలు ఉంది ఒక జనవరి పంటకి ఐదు లక్షలు వస్తాయి దానికి పొలం మధ్యలో నుంచి పోతుంది మరి దీని విలువైతే అండి ఇప్పుడు యాభై లక్షలన్న ఈ పొలం దొరకదు మేము ఏజెన్సీలో ఉన్నాం ఇది మాది మొత్తం ముత్తాతల పొలం మాకు అప్పటి నుంచి పట్టా ఉంది మాకు వన్ సెవెంటీ యాక్ట్ కంటే ముందు నుంచి పట్టాలని మా ముత్తాతలు మాకు రైతు బంధు పడుతుంది ఎకరానికి పదకొండు వేలు రైతు బంధు పడుతుంది ప్రతి సంవత్సరం మా నాన్నగారు కానీ మా తాతడు గారు కానీ రైతు బంధు మీద ఆధారపడి పడుతున్నారు ఇప్పుడు ఒకేసారి ఈ భూమి తీసుకుంటే ఆ రైతు బంధు రాదు ఇంకేం రాదు దీన్ని తీసుకుని వేరే పొలం వల్ల ఒక ఎకరం పొలం రాదు దానికి మనకి పట్టాలు కావు ఏమి రాదు ఓవైపు సీతారామ ప్రాజెక్టులోని ఏన్కూరు లింకు కెనాల్ పనులు చకచకా సాగుతున్నప్పటికీ భూములిచ్చిన రైతులకు మాత్రం ఇంకా పరిహారం నిర్ణయించడంలో ఆలస్యమవుతూ ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది శంకుస్థాపన పూర్తి కాగానే అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ప్రకటించడంలో ఆలస్యమైంది పరిహారం ప్రకటించకుండా వర్షాలు వస్తాయని పనుల్లో హడావుడి చేయడంతో రైతులు అడ్డుకున్నారు ఏన్కూరు సమీపంలో తమకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే కాలువ తవ్వుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు ప్రారంభించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రొసీజర్ పూర్తి కాకపోయినా వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ కాలువ పనులు ఈ సంవత్సరం పూర్తి చేసి నాలుగు పంప్ హౌస్లు పూర్తయినటువంటి సీతారామ ద్వారా కనీసం లక్ష లక్షన్నర ఎకరాలకి ఈ సంవత్సరం ఏ టయానికైనా సరే నీళ్లిచ్చి నాగార్జున సాగర్ కాలువ కింద ఉన్నటువంటి ఆయికట్టుతోటి పాటు వైరా ప్రాజెక్టు లంకాసాగర్ ప్రాజెక్టు కల్లూరు పెద్ద చెరువు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ చెరువులు అన్నిటికీ నీళ్లు ఇచ్చుకుంటూనే లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నింటినీ కూడా ఫంక్షన్ అయ్యేటట్టుగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి జిల్లా రైతాంగం కోసం ఆయన ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం రైతాంగ సోదరులందరూ కూడా ఉన్నటువంటి ఎకరం అరెకరం భూమిని కూడా త్యాగం చేసి ఈరోజు జిల్లా రైతాంగం కోసం ఇచ్చినటువంటి ప్రతి రైతుకి కూడా ముఖ్యమంత్రి గారిని సంప్రదించి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి శాసనసభ్యులు నేను వాళ్ళకి మాటిస్తున్నా తమ ఆవేదనను అర్థం చేసుకుని న్యాయపరమైన పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు రెవెన్యూ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు పట్టా చేశారనే ఆరోపణలపై ముగ్గురు తహసీల్దార్లను నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడంలో సర్వే నెంబర్ ఎనిమిది వందల నలబైలో పద్నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది దానిని స్థానికంగా పనిచేస్తున్న వీఆర్ఓ రెండు పేల ఏడులో తహసీల్దార్గా పనిచేసిన విద్యాసాగర్ పేరుతో సంతకం ఫోర్జరీ చేసి పైవేటు వ్యక్తులకు రెండు పేల పద్దెనిమిదిలో పట్టాలిచ్చినట్లు తెలిసింది అప్పుడు నిడమనూరుకు తహసీల్దారుగా పనిచేస్తున్న ముగ్గురు అధికారులు డిజిటల్ సైన్తో పాటు పట్టాదారు పాస్ పుస్తకాలను మంజూరు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ వ్యవహారంపై ఓ స్థానిక వ్యక్తి హైకోర్టుకు వెళ్లడంతో అక్రమాలు నిజమేనని తేలాయి దీంతో నిందితులుగా ఉన్న అధికారులపై రెండు పేల ఇరవై రెండులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రెండేళ్ల క్రితం ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సదరు వ్యక్తి తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు జిల్లా పోలీసు ఉన్నతాధికారిని ప్రత్యక్షంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది దీంతో ఇద్దరు తహసీల్దారులు వీఆర్ఓను నల్గొండ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు మరో అధికారి పరారిలో ఉన్నట్లు తెలిసింది విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పెల్లడిస్తామని ఎస్పీ చందనదీప్తి తెలిపారు రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు హర్మకొండ జిల్లా పరకాలలో విత్తనాలు ఎరువులు పురుగుమందుల దుకాణాలను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు విత్తనాల కొనుగోలు అమ్మకాలు సంబంధిత బిల్లుల వివరాలపై ఆరా తీశారు రైతులకు ఇబ్బందులు కలగకుండా విత్తనాలను అమ్మి సంబంధిత బిల్లు ఇవ్వాలని అమ్మకందారులకు సూచించారు ఇప్పటికే అన్ని షాపుల యాజమానులతో కలెక్టర్ సమాపేశం నిర్వహించారు అంతకుముందు పరకాల మండలం కామారెడ్డిపల్లి పరకాలలోని ఉర్దూ మీడియంలో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు పోలీస్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్ చీఫ్ డీలర్స్ సప్లైయర్స్ అందరికీ కూడా మేము ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశాము ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది దాట్ ఎట్టి పరిస్థితిలో నకలీ ప్రొవైడ్ చేయడానికి లేదు బాగా అవగాహన ఉంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో టూ త్రీ టైప్స్ ఆఫ్ ఉంటాయి వైలేషన్స్ ఒకటి రెక్టిఫైబుల్ వైలేషన్స్ ఒకటి నాన్ రెక్టిఫైబుల్ వైలేషన్స్ ఇవి అన్ని కూడా డిపార్ట్మెంట్ అండ్ సీడ్ సర్టిఫికేషన్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి టాస్క్ ఫోర్స్ ఫామ్ చేశారు అండ్ ఇప్పుడు రేట్స్ కూడా చాలా చేస్తారు సర్ప్రైజ్ చెక్స్ చేస్తారు ఈ సర్ప్రైజ్ చెక్స్ కాకుండా రెగ్యులర్ చెక్స్ కూడా ఉన్నాయి పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ పదకొండవ బొగ్గుగని ప్రమాదంలో ఎల్హెచ్డి మిషన్ ఆపరేటర్ ప్రతాప్ మృతి చెందాడు పన్నూరు గ్రామానికి చెందిన ప్రతాప్ రాత్రి విధులకు హాజరయ్యాడు ఎల్హెచ్డీ మిషన్తో కోల్ కటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడడంతో అతనిపై మిషన్ పడి అక్కడికక్కడే వెంటనే మృతదేహాన్ని గోదావరి కనీ సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు గనిలో ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక నేతలు ఆరోపించారు ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని సింగరేణి ఎండీ బలరాం నాయక్ అన్నారు ప్రతాప్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు సంస్థపరంగా రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందజేస్తామన్నారు ఎవరికీ అనుమానం రాకుండా కోట్ భాషలో సంభాషణలు చిన్నారుల్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించకుండా సొంత తల్లిలా నటించే మహిళలు తేదీ నిర్ణయిస్తే చాలు రెండు మూడు రోజుల్లో గమ్యస్థానానికి చేర్చే ఏజెంట్లు రాష్టంలో కలకలం రేపిన చిన్నారుల అక్రమ రవాణా రాకెట్ తవ్వే కొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి పక్కా ప్రణాళిక ప్రకారం నిందితులు వ్యవస్థీకృతంగా పసిపిల్లల్ని రాష్ట సరిహద్దులు దాటేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది మాఫియా తరహా ఎత్తులతో సాధారణ ముఠాలు సైతం నేరాలకు పాల్పడుతున్నాయి ఇలాగే హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన చిన్నారులు విక్రయం కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి ఇప్పటికే పదకొండు మందిని అరెస్టు చేయగా పరారీలోని నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు పిల్లల్ని విక్రయించేందుకు ఎంఎఫ్ పేరుతో ప్రత్యేకంగా కోడ్ భాషలో సందేశాలు పంపేవారు దీనికి అనుగుణంగా ప్రధాన నిందితులు ఢిల్లీకి చెందిన కిరణ్ ప్రీతి పుణేకు చెందిన కన్నయ్య చిన్నారుల్ని పంపిస్తున్నట్లు గుర్తించారు పోలీసుల తనిఖీలు తక్కువగా ఉండే నిర్మానుష్య ప్రాంతాల్లో అందిస్తున్నారు నగదు లేదా ఆన్లైన్ ద్వారా డబ్బు తీసుకునే వారిని దర్యాప్తులో వెల్లడింది ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం విజయవాడలో మరో ఎనిమిది మంది ఏజెంట్లను పోలీసులు గుర్తించారు వారి నుంచి మరికొన్ని ఆధారాలు సేకరించారు చెందిన నిందితులు బలగం సరోజా ముదావత్ శారదా పఠాన్ ముంతాజ్ జగన్నాథం అనురాధతో వీరికున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు విజయవాడ పుణే ఢిల్లీలోని నిందితుల్ని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు చిన్నారు కొనుగోలు చేసి పెంచుకుంటున్న పదమూడు మందిపై కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ ముఠా అరెస్టు నేపథ్యంలో ముంబై పోలీసులు రాచకుండా అధికారులతో సంప్రదించారు కేసు వివరాలపై ఆరా తీసి వారి దగ్గర రికార్డులతో సరిపోల్చుతున్నట్లు ఓ అధికారి తెలిపారు నిందితుల్లో కొందరు ఐదేళ్లుగా చిన్నారుల్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది దీనిలో విజయవాడకు చెందిన ముదావత్ శారద కీలకంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు ఈమెపై చిన్నారుల విక్రయానికి సంబంధించి మూడు కేసులున్నాయి ముంబైలోని కంజుమార్గ్ పోలీస్ స్టేషన్ లోనూ ఇటీవలే కేసు నమోదైంది అంటే నిందితులు ఇతర రాష్ట్రాల్లోనూ చిన్నారుల్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు సంతాన సాఫల్య కేంద్రాలకు వచ్చే దంపతులతో మాట కలిపి తమకు తెలిసిన వారి దగ్గర నెలల వయసున్న చిన్నారులు ఉన్నారని చెబుతారు అవసరమైతే కొన్నిసార్లు ఫోటోలు చూపించి మరీ విక్రయిస్తున్నారు డబ్బిచ్చిన రెండు మూడు రోజుల్లో చిన్నారుని వారి చేతిలో పెట్టేలా వ్యవస్థను నడిపిస్తున్నారు దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు అరవై మంది చిన్నారుల్ని ఢిల్లీ పుణే నుంచి తీసుకొచ్చి విక్రయించినట్లు తేలింది మేడిపల్లి పోలీసులు పదహారు మంది చిన్నారుల్ని రక్షించగా మిగిలిన నలభై నాలుగు మంది ఎక్కడున్నారన్న అంశంపై దృష్టి సారించారు సాంకేతిక ఆధారాలు నిందితుల ఫోన్లలోని సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు నిందితులు శిశువుల్ని విక్రయించాక బాండ్ పేపర్ల మీద ఒప్పందం కుదుర్చుకునేవారు ఈ బాండ్ పేపర్ల తతంగంపైనా పోలీసులు దృష్టి పెట్టారు